తనపై వస్తున్న లైంగిక ఆరోపణలన్నీ డ్రామా అంటున్నారు తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు. దీని వెనుకున్న కట్టుకథ బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదో ఒకటి తేల్చాలంటూ నిన్న సాయంత్రం దీక్షకు కూర్చున్నారు ఆయన. కాసేపటికే సీఎం చంద్రబాబు ఫోన్ చేయడంతో విరమించారు. ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావుపై లైంగిక వేధింపుల ఆరోపణలు తిరువూరు నియోజకవర్గంలో వివాదాస్పదంగా మారాయి. లైంగికంగా వేధిస్తున్నారంటూ మహిళ చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ వివాదంపై కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన శ్రీనివాసరావు వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. తన నేపథ్యం గురించి చెప్పిన ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఏం జరిగింది, ఎన్నికల సమయంలో వచ్చిన డొనేషన్స్ వివరాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇసుక వివాదం సహా అన్ని అంశాలను బయటపెట్టారు. లైంగికంగా వేధించారు అని చెప్పారు కదా, ఏమన్నా అందులో నిజం ఉంటే ఇన్ని రోజులు ఆగుతారా? కొలిగిపూడి శ్రీనివాసరావు తప్పుడోడైతే, కొలిగిపూడి శ్రీనివాసరావు చెడ్డవాడైతే నీ భార్య చేత రోజు మెసేజ్ ఎందుకు పెట్టేస్తున్నావు? భర్త ఏం చెప్తున్నాడు జనానికి, మావిడికి కొలిగిపూడి శ్రీనివాసరావు మెసేజ్ పెడుతున్నాడండి, భార్య ఏం చేస్తుంది పొద్దున్నే నాకు మెసేజ్ పెడుతుంది. తాను వేధించినట్లు సాక్ష్యాలు ఉంటే నిరూపించి చర్యలు తీసుకోవాలంటున్నారు కొలిగిపూడి. లేదంటే ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఆయన. తనపై ఆరోపణలు అంతా డ్రామా అంటున్న ఎమ్మెల్యే వారం రోజుల డ్రామా ఆపేందుకు బయటకు వచ్చాయని ప్రకటించారు. ఇప్పటికి 4 సార్లు ఆత్మహత్య చేసుకున్నావు, ఇప్పటికి 4 సార్లు, ఇప్పుడు చెప్పండి అది డ్రామానా వాస్తవమా? వారం రోజుల నుంచి జరుగుతున్నంత డ్రామా, ఆ డ్రామాను ఆపటానికే నేను బయటకు వచ్చాను. ఆరోపణలు అంతు తేల్చాలంటూ కార్యకర్తల సమావేశం దగ్గరే దీక్షకు దిగారు ఎమ్మెల్యే. వెంటనే సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. సీఎం సూచనల మేరకు దీక్ష విరమించిన శ్రీనివాసరావు తనను చంపేందుకు తోటమూల గ్రామానికి చెందిన వ్యక్తి ప్రయత్నిస్తున్నాడంటూ కొలిగిపూడి ఆరోపించారు. 10 రోజుల క్రితం నేను తిరువూరు సీఐ గారికి చెప్పాను, నా మీద దాడి చేయటానికి తోటమూలలో ఒక వ్యక్తి పథకం రూపొందించాడు, అంటే రేపు నన్ను చంపితే ఈ విషయాలు ఎవరికి తెలియదన్న ఉద్దేశంతో ఇప్పుడు మీకు చెబుతున్నాను. మరోవైపు నిన్న ఉదయం తిరువూరు మండలం చిట్టల గ్రామానికి చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. మహిళలను వేధిస్తున్న ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావుపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.